ఇవన్నీ కూడా అంతకుముందు ఎస్సీ ఎస్టీ కాలనీస్కు సంబంధించిన కరెంటు బకాయిలు ఉంటే అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఏ ఒక్క విషయంలో అధ్యక్ష కరెంటుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రతి మేలు చేయించే విషయంలో ఏమాత్రం వెనకాడమని, అల్టిమేట్గా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన లక్ష్యం, అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని. మాకు తెలుసు అధ్యక్ష కరెంటును గురించి ఎంత కష్టపడ్డాము, కరెంటును గురించి అధికమైన ధరలు కట్టలేము అని ఆ రోజున రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పక్షానికి సంబంధించిన అందరం శాసనసభ్యులము, మాతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మేమందరము కూడా ఆ రోజున నిరాహార దీక్షలు చేశాం అధ్యక్ష. 11 రోజులు నిరాహార దీక్ష చేశాం, 11 రోజులు నిరాహార దీక్ష చేశాం అధ్యక్ష. ఆ 11వ రోజున ముఖ్యమంత్రి గారిని, ఆ రోజున ముఖ్యమంత్రి గారిని నేరుగా అడగటం కోసమై, కరెంటు ధరలను తగ్గించండి అని చెప్పి అడగటం కోసమై, పార్టీలకు సంబంధించిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, కరెంటు ధరలు పెరిగితే భరించలేని ప్రజలు ఇక్కడికి వచ్చి సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి లేకపోతే అసెంబ్లీ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారిని అడగాలనే ప్రయత్నం చేస్తే, ఆ రోజున్న ప్రభుత్వం పిట్టలను కాల్చినట్టు కాల్చిన విషయాన్ని మేమెవరూ మర్చిపోలేము అధ్యక్ష. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మే మా ఆలోచన ప్రతిదీ కూడా ఏంది రోల్ బ్యాకు, ఏం రోల్ బ్యాకు, ఎవరన్నారు మా ఎన్నికల ప్రణాళికలు ఉందన్నారా? కూర్చోండి కూర్చోండి చెప్తా, కూర్చోండి చెప్తా, ఉండండి 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 ఉండండి. దయచేసి జనార్దన్ రెడ్డి గారు దయచేసి మీరు చెక్ చేసుకోండి మా ఎన్నికల ప్రణాళికలో ఏం రాసినామని.